నీ తుఫాను అవుతుంది, నీ కొడుకు తుఫాను అవుతుంది, నీ బిడ్డ తుఫాను అవుతుంది, నీ అల్లుడు తుఫాను అవుతుంది, నీ ఇంకొకరు తుఫాను అవుతున్న విషయాన్ని ఈ రాజనగర ప్రజలు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలతో టీఆర్పీ ప్రజలు చేయాలని ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందే సేకరించిన కోకా పేరు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు పట్టాలు ఇచ్చారు, మన గౌరవం ఇచ్చారు. కోకాపేటలో ఎస్సీ ఎస్టీ బీసీల స్థలాలు ఇవి, మీకు స్థలాలు ఇస్తున్నాం ఎందుకు అడుకోమంటే మన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మన స్థలాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటే, వేలం వేసే పరిస్థితి వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందో ఒక్కసారి తెలియజేసింది. మూసీగా ఈ పక్షాన వేస్తున్నారు, మూసీని సమర్పతులక వేస్తున్నారు. మనం మూసీమని ఏ విధంగా ఉందో ఎట్లా ఆక్రమణకు గురవుతుందో ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కుట్టిన సమస్యల మీద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల కష్టాలు ఏంటి, ప్రజల ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏం చేపడుతుంటే భారతీయ జనతా పార్టీ మత తత్వ నిర్దేశాలు అదే పక్క రగిలిస్తాం. 12% ఉన్న ఓట్ల కోసం తగ్గించుకొని ఒక వర్గానికి కొమ్ము వేస్తే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పడుతుంది? ఒక వర్గానికి కొమ్ము వేస్తూ ఆ వర్గం ఓట్ల ద్వారానే రాజ్యాధికారానికి రావాలని చూసే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పార్టీ అనిపిస్తుంది? 80% నా హిందూ సమాజం కోసం, 80% నా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం, 80% నా హిందూ సమాజానికి కష్టం వస్తే ఇబ్బంది వస్తే ఆపద వస్తే వాళ్లకు వండగా ఉండడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో వెనుకకు పోదన్న విషయాన్ని ఇప్పుడు నా శక్తుల పార్టీని గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం కోసం పనిచేస్తున్నాం. నిన్న చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అరే మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు ఇల్లు ఇచ్చారు దేశంలో. ఇలా ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇల్లు ముస్లింలకు వస్తేనే వాళ్ళ ఒక్కసారి మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చలేదు, హిందువులకనండి. ఇలా అరే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వస్తున్నాం, ఆ రోడ్ల మీద ముస్లింలు ఓటలేరా, క్రైస్తవులు ఓటలేరా, కేవలం హిందువులు ఓతురా ఒక్కసారి ఆలోచించాలి. అరే ఇప్పుడున్న కోవిడ్ సందర్భంగా దీపావళి వరకు ఉచితంగా 5 కిలోల రేషన్ బియ్యం ఇచ్చినాం, కేవలం హిందువులకు ఇవ్వలే ముస్లింలకు ఇచ్చినాం, క్రైస్తవులకు ఇచ్చినాం. అరే స్వచ్ఛ భారత్ మిషన్ పరిమిలో నలుగుతున్న నిర్మాణం ఇలా ముస్లింలకు ఇచ్చినాం, క్రైస్తవులకు ఇచ్చినాం, హిందువులకు ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోండి. అరే త్రిపుల తలాక్ రద్దు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్కసారి ఆలోచండి, ఏ పార్టీ ఏ ఓట్ల కోసం, ఏ ఓటు బ్యాంకు రాజకీయాలకు, మైనార్టీ సంతుష్టీకరణ విధుల కోసం ఏ విధంగా కక్కుంటున్నట్టుందో తెలంగాణ రాష్ట్రం నడించాలే, నా తమ్ముడు నడించాలే. అందుకే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పార్టీలు అవలంబిస్తోంది మైనార్టీ సంతుష్టీకరణ విధులకు వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితి సడేస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది మైనార్టీల గురించి, అదే టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తే మైనార్టీల గురించి, కమ్యూనిస్టు పార్టీలు ఆలోచిస్తే మైనార్టీల గురించి, కానీ హిందూ సమాజం నుంచి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీని మత తత్వ పార్టీగా చింతిస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకులు మత తత్వ వాళ్ళు చింతికేశారు, భయపడే ప్రసక్తి లేదు. మీరు మత తత్వం దాన్ని పరిభావిస్తే ఆ బ్రిడ్జిస్ దాన్ని బ్రిడ్జిగా స్వీకరిస్తే తప్ప వెనుకలు వేసే ప్రసక్తి లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే చదవాలి, మన లక్ష్యం ఒకటే, మా ఆశయం ఒకటే, ఈ తెలంగాణ గడ్డ మీద వెళ్ళకుండా పేట మీద కాశాబు జెండాను రేపరేపు నాటించడమే లక్ష్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కథం కథం కలుపుతూ పనులు అడిగేస్తూ భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై శ్రీరామ్ అంటూ కథలు వచ్చి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం భారతీయ జనతా పార్టీ చేపడుతున్న ఈ మహాసంగమంలో ఈ ప్రజా సంగమంలో అందరూ కలిసి రావాల్సిందిగా మీ అందరికీ సౌజన్యంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత ఆలస్యమైన కూడా మీరందరూ ఘనమైన స్వాతంత్రం కార్యకర్తలందరికీ ప్రజాపతులందరికీ ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులందరికీ
போர் போருனா உதயபுரம் சுதகட்டத்தில் ஏற்று முடிச்சான் மாத்தாச்சி.